పశు సంపద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెలివరీ అంటే పశువులు మనకి పునరుత్పత్తి గావించిన తర్వాత మాయ పడలేదు అని కొంతమంది రైతులు అంటూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు మాయ పడకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ కృత్రిమ గర్భధారణ కాదమ్మా, ఇది పాడి పశువు ఈనిన తర్వాత, చూడిగా ఈనుతుంది కదా, ఈనిన తర్వాత మాయ పడకపోవడం అనేది సమస్య ఉంటుంది సాధారణంగా. ఇది సాధారణంగా మనకి ఏంటంటే ఒక 20% 8-10 నుంచి 20% పశువుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏదంటే పోషకాహార లోపం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల ఇంతకుముందు ఏదైనా వ్యాధులకు గురైనప్పుడు కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ ఏ, కాల్షియం డెఫిషియన్సీ ఇట్లాంటివి కొన్ని పోషక పదార్థాల లోపం వల్ల కూడా ఈ మాయ, అంటే ఈ మాయ అనేది ముఖ్యంగా ఏంటంటే ప్లాసెంటా అంటాము, అంటే ఈ లోపల పిండానికి ఉన్నటువంటి తల్లి ద్వారా పిండానికి పోషకాలు అందించేటువంటి పొర. ఈ పొర సాధారణంగా ఏంటంటే ఈనిన తర్వాత 8 నుంచి 10 గంటల లోపల పడిపోవాలి సాధారణ పరిస్థితుల్లో. రైతులు ఏం చేయాలంటే ఈ 8 నుంచి 10 గంటల లోపల సాధారణంగా పడిపోకపోతే అప్పుడు వారు ఏం చేయాలంటే కొద్దిగా, ఎందుకంటే శుభ్రమైన మరి పరిస్థితులు కల్పించాలి కాబట్టి, వారంతర వారు తీసేయకుండా లేకుంటే అపరిశుభ్రంగా దాన్ని హ్యాండిల్ చేయకుండా సమీప పశువైద్య సిబ్బందిని కానీ డాక్టర్ని కానీ పిలిచి వారి సూచనల మేరకు ఈ ప్లాసెంటాను వారు ఏంటంటే కొంతసేపు గమనిస్తారు. కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా పడిపోయే అవకాశం ఉంటుంది, కొన్ని మందులు కూడా వారు సూచిస్తారు, ఆ మందులు వాడడం ద్వారా కూడా ఈ మాయ పడిపోతుంది. మనము దాన్ని సాధారణంగా ఏంటంటే శుభ్రమైన పరిస్థితులలో మాయ తీసేయడానికి కృషి చేయాలి. దీనివల్ల ఏమైతే అంటే పశువుకి వేరే విధమైన వ్యాధులు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశము మనము ఉండదన్నట్టు. కాబట్టి రైతులు ఏం చేయాలంటే మాయ పడిపోయినప్పుడు 8 నుంచి 10 గంటల వరకు వాళ్ళు వేచి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు కూడా పడిపోకపోతే అప్పుడు సమీప పశువైద్య సిబ్బందిని కానీ లేకుంటే డాక్టర్ గారిని సంప్రదించి వారితో ఈ మాయ తీయడానికి అయితే ఇంజెక్షన్లు ఇచ్చి తీ కానీ లేకపోతే వారి చేత్తోని కూడా వారు శుభ్రమైనటువంటి యాంటీసెప్టిక్ లోషన్స్ కానీ వాడుతూ తీసేస్తారు. కాబట్టి పశువుకు గర్భకోశ వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవడం మనకు జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అప్పుడే జన్మించిన దూడలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది పునరుత్పత్తిలో కూడినటువంటి ఈ భాగమే, ఎందుకంటే దూడ జననం నుంచి పుట్టిన తర్వాత అది మంచిగా ఎదగడం, పడ్డగా పెయ్యగా మారడం, తర్వాత మళ్ళీ పాడి పశువుగా తయారు కావడం, ఇది సైకిల్. అయితే మనకు దూడ పుట్టగానే రైతులు ఏంటంటే మన దూడను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైతులకు ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే దూడల విషయంలో సరైన శ్రద్ధ కొంతమంది వాళ్ళు కనిపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఈ దూడలు మరణించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమైతే అంటే వారికి వారి మందలో ఉన్నటువంటి ఒక మంచి పాడి పశువును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది రైతులు మేలుజాతి పోషణ వైపు మరుతున్నారు. కాబట్టి మేలుజాతి పశువులకు పుట్టినటువంటి దూడల్ని కాపాడుకొని వాటిని కూడా మంచి పాడి పశువులుగా ఎదగడానికి కృషి చేయాలి. దానికి వారు ఏం చేసిన దూడ పుట్టినప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే దూడ పుట్టగానే దాని శరీరంపై ముఖంపై ఉన్నటువంటి మ్యూకస్ పొరను తుడిచేసి మంచిగా శుభ్రమైనటువంటి పట్టాతోని గోనె సంచి అట్లాంటి వాటితో శుభ్రంగా శరీరాన్ని శుభ్రపరిచేసి తర్వాత ఆ పశువు ఆ దూడకు జున్నుపాలు తాగించాలి. అరగంట లోపలే జున్నుపాలు తాగించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇది, దూడ పుట్టిన తర్వాత అరగంట లోపలే, ముఖ్యంగా 1 గంట నుంచి 45 నిమిషాల లోపలే జున్నుపాలు తాగించాలి. చాలామంది కొద్ది రైతుల్లో ఈ అపోహ కూడా ఉందమ్మా. కొందరు ఏమనుకుంటారంటే ఈ జున్నుపాలు తాగించడం వల్ల ఎక్కువ తాగిస్తే అరగక ఇబ్బంది పడతాయని చెప్పి, దాన్ని మనకి ఏంటంటే సాధారణంగా దూడ పుట్టినప్పుడు బరువు మనకి మామూలుగా లోకల్ నాటు గేదెలు అయితే 20-25 కిలోల వరకు ఉంటుంది. అదే మనకి మేలు జాతి పశువులు అయితే మనకి 20-30 కిలోల వరకు దూడ ఉంటుంది. అంటే దాని దూడలో 1/10 వంతు మనకు మనకు పాలు తాగించవచ్చు. అంటే కొన్ని సాధారణంగా మన రైతులు తాగించే పాలు అంతవరకు అంత పరిణామంలో ఉండదు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు జున్నుపాలు పుష్కలంగా పశువు దూడకు తాగించండి. దానివల్ల ఏంటంటే తల్లి నుండి, పాడి పశువు నుండి దూడకు జున్నుపాలు, అంటే దాంట్లో మంచి ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే రోగ నిరోధక శక్తి కలిగించే ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి దూడ ఆరోగ్యంగా ఎదుగుదానికి అదొక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ జున్నుపాల విషయంలో రైతులు చాలా జాగ్రత్త వహించి తప్పకుండా తాగించాలి. తర్వాత అది 7వ రోజు నుంచి నట్టల నివారణ మందు తాగించడం, తర్వాత కొన్ని యాంటీబయాటిక్ మందులు కూడా దూడ పాలలో కలిపి తాగించడం చేస్తుంటే, ముఖ్యంగా దూడలలో కొన్ని విరోచనాలు చంటి దూడల్లో విరోచనం జరిగే కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
వాటిని నివారించడానికి యాంటీబయాటిక్ మందులు కూడా రైతులు వాడి వాటిని ముఖ్యంగా మా దగ్గరలో డాక్టర్లు ఉంటారు కాబట్టి వారి సలహాల మేరకు వారి సూచనల మేరకు అవి కూడా వాడవచ్చు. ఈ నటల నివారణ మందులు కూడా నెలకోసారి 6 నెలల వరకు నెలకోసారి తప్పకుండా నటల నివారణ మందులు వాడాలి. తర్వాత ఇంకో విషయం మనకి రైతులకు సూచించేది ఏంటంటే చూడి పశువు కూడా నటల నివారణ మందులు తాగించాలమ్మ. ఓకే. ఎందుకంటే రైతులు ఏమనుకుంటారు చూడి పశువుతో మనకి ఈ దూడలకు కూడా నటల నివారణలు నటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి చూడి పశువు కూడా నటల నివారణ మందు తాగిస్తే ఈ దూడలకు వచ్చే నటలని అంటే ఏలికి బొమ్మలు అంటారు అట్లాంటి కలగకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది డాక్టర్లు మీకు నిర్దేశిస్తారు సూచిస్తారు అందుబాటులో ఉంటే వారు అందజేస్తారు కాబట్టి ఈ తప్పకుండా ఈ చూడి పశువుల్లో కూడా నటల నివారణ చేసుకోవాలి. సో డాక్టర్ గారు పశువులలో పునరుత్పత్తి సమస్యలు ఏమిటి, వీటిని అధిగమించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పునరుత్పత్తి సమస్యల కంటే ముఖ్యంగా ఈ వ్యాధులు గర్భకోశ వ్యాధులు ఇవన్నీ అంటుంటాయి. ఈ పునరుత్పత్తి సమస్య అంటే పశువు సక్రమంగా కట్టకపోవడం, సమయానికి కట్టకపోవడం. అంటే పశువు ఈనిన తర్వాత నేను ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి, పశువు ఈనిన తర్వాత ఆరోగ్యమైన పశువు 2 నెలల్లో ఎదగొస్తుంది. అంటే అది ఎదకు ఆ టైంలో రాలేదంటే దానికి ఏదో కొన్ని లోపల సమస్యలు ఉన్నాయని చెప్పి ఊహించుకోవాలి. సాధారణంగా వాళ్ళు రైతులు ఏంటంటే ఈనిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ మేము ఈ డైరీ ఫారాలు నిర్వహించే రైతులకు కానీ గ్రామాల్లో కానీ పశువు ఈనిన తర్వాత పాల ఉత్పత్తి పైన దృష్టి పెడతారు కానీ పశువు దాన్ని కట్టించాలనేటువంటి దృష్టి పెట్టరు. దీనికి ఎందుకంటే ఇది అందరి వల్ల కొంతమంది అలా చేస్తుంటారు. దానివల్ల ఏమైందంటే వారికి ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే చూడండి, చాలామంది డైరీ నిర్వాహకులు ముఖ్యంగా ఏంటంటే మొదట డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత పాలు వెతకడం, అమ్మడం, మార్కెటింగ్ చేయడం మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది లాభాలు అనేటివి దానిపైన ఆధారపడుతుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటారు. కానీ పశువును మరలా కట్టించాలనేటువంటి వాళ్ళకి ఆలోచన కలగకపోవచ్చు, కొంతమంది కలగదు కూడా. దానివల్ల ఏమైందంటే పశువు పాలిచ్చిన తర్వాత కొంతవరకు పాడి పశువు మనకి 7 నుంచి 8 నెలల వరకు పాలు వెతుక్కుంటారు. ఆ తర్వాత పాలు తగ్గుతుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఇంకో పశువుని కొనాలని చూస్తుంటారు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఒక పశువు ఆల్రెడీ ఉంటుంది, ఇంకో పశువు రావడం వల్ల ఈ పశువును ఆ పశువును మేపాలి. తర్వాత ఆ పశువు కొనడానికి ఖరీదు ఖర్చు చేయాలి. ఇది ఆర్థిక భారం రైతుపై కలుగుతుంది. దీనివల్ల అతను కొంత అసహనానికి గురవుతాడు. అదే రైతు తన దగ్గర ఉన్న పాడి పశువు చూడి పాడి పశువును ఈనిన తర్వాత 2 నెలల్లోపు కట్టించే ప్రయత్నం చేస్తే ఈ పాడి కాలం అంటే మనకి ఏదైతే 8 నుంచి 9 నెలలకు పాలు ఇస్తాయో పాడి కాలం మిమ్మల్ని తొందరలోనే అంటే గ్యాప్ ఇంటర్ డ్రై పీరియడ్ అంటారు. ఆ డ్రై పీరియడ్ అంటే పాడి పశువు పాలిచ్చే టైం సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ పాలిచ్చే సమయానికి రావడానికి డ్రై పీరియడ్ ఏదైతే ఉంటుందో వట్టిపోయే కాలం అంటారు. ఆ వట్టిపోయే కాలం ఎంత తక్కువ ఉంటే రైతుకు అంత ఎక్కువ లాభం అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, మన విషయం గురించి తర్వాత మాట్లాడదాం. సో హలో, రాజయ్య గౌడ్ గారు నమస్కారం అండి. సో మనతో పాటు స్టూడియోలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి రాజయ్య గౌడ్ గారు. సార్ చెప్పండి. ఏం లేదు, మా దగ్గర ఇప్పుడు ఈ పశువుల గురించి కొట్టాలు వేసి అవన్నీ చేస్తున్నాం కదా. అవునండి. అయితే ఏంటంటే కొన్ని ఈ కాలం లేక మళ్ళీ పశువులు అక్కడి నుంచి తీసుకొచ్చినవి, విజయవాడ నుంచి నెల్లూరు నుంచి తీసుకొచ్చినవి, ఇంకా కొంచెం వరకు కొంచెం ఇబ్బంది వచ్చింది. అది వాతావరణం పడకనా రెండోది ఇక్కడ ఏంటంటే టైంకు ఎదక రాకపోవడం, రెండోది మన మన కూలాలతో శ్రమం చేయడం, ఇదే మంచిగుంటుందని మేము అనుకుంటున్నాం. డాక్టర్ ఏమో అది కాదా ఇదే చేయాలని ఆయన అంటున్నాడు. ఓకే, మళ్ళీ చెప్తారండి మీ సమస్య. ఇప్పుడు వేరే దిక్కు తీసుకొచ్చిన ఇక్కడ మనం ఇబ్బంది అవుతుంది కదా సార్. అలా ఏముండదండి, పోషణ మనం సరిగా ఉంటే ఎక్కడి పశువులైనా మన దేశీయ పశువులే, అలా ఉండదు. పర్లేదు, మీరు చెప్పండి, మీరు అడగండి, మీ సమస్య పూర్తిగా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. మేడం మీకు ఏంటంటే మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాం. అవునండి. మా చెట్లో వేసినాం, ఆంచలికి వచ్చినాక 2-3 నెలల దాకా కోలుకునేలేదు, అదే రకంగా ఉంటున్నది.
ఆమెలో 10 దించింది పెద్దవారికి 3 లీటర్లు ఇచ్చింది. దానివల్ల ఏంటంటే మళ్ళా ఈ 5-6 నెలల వరకే 8 నెలల వరకే పాలు బంద్ అయ్యి మళ్ళా కట్టగానికి వస్తుంది కదా. అవును. అయితే ఇక ఈ జాగలు దొరికారు కోళ్ళు దొరకాలంటే ఇబ్బంది అని డాక్టర్ తీసుకొచ్చి క్షమని చేపిస్తున్నాం. ఓకే. అదే క్షమాన్ చేపిస్తే మంచిదా లేకుంటే కోళ్ళు కట్టే లెక్కన? లేదండి, ఎప్పుడు కానీ కృత్రిమ గర్భధారణే మంచి విషయం అండి. మంచి కృత్రిమ చేయించుకోవడం వల్లనే మనకి మంచి దూడలు జన్మించే అవకాశం ఉంటుంది. కోడల వల్ల కాదు, కృత్రిమ గర్భధారణకి వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే ఒకేసారి కృత్రిమ గర్భధారణ చేస్తే పశువు కడతా అని చెప్పి అనుకుంటారు. అలా కాదు, కృత్రిమ ఇంతకుముందు కూడా మనం చెప్పాము, కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత మీరు తప్పకుండా మళ్ళీ 20-21 రోజులకు పరిశీలించాలి పశువు ఎదకు వచ్చిందా లేదా. విన్నారా? ఆ పశువు ఎదకు వస్తే అది కట్టనట్టు, చూడు కానట్టు లెక్క. పశువు ఎదకు రాకపోతే చూడు అయిందని అనుకోవాలి, కానీ దాని చూడు పరీక్ష మాత్రం తప్పకుండా మళ్ళీ ఒక 2-3 నెలల వయసు తర్వాత మీ డాక్టర్తో పరీక్ష చేయించాలి. డాక్టర్ గారు చూడు పరీక్ష చేసి నిర్ధారణ చేస్తేనే చూడు నిలిచిందని చెప్పి మీరు అనుకోవాలి. అంతేకాని పశువు ఎక్కడ మనకి ఈ అక్కడి పశువు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అని కాదు, కాకపోతే మీ పశువును ఎంచుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పశువు ఆరోగ్యంగా ఉందా లేదా, ఈనినప్పుడు పశువు ఈనినప్పుడు ఎలాంటి సమస్యలు, ఎందుకంటే రైతు చెప్పడాలి. కాకపోతే ఏంటంటే మనం బాహ్యంగా చూసి దానికి ఆ పాడి పశువు ఈనిన పశువుకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మన ఎందుకంటే ఇంకో ప్రాంతానికి తీసుకొచ్చుకారు కాబట్టి ఆ విషయాలు మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ కొనసాగవచ్చు. కానీ పశువుల పోషణ సరిగా ఉంటే, పశువుల యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఆరోగ్య పశువు కొనేటప్పుడు ఆరోగ్యంగా ఉందా లేదా దాని మరియు ఇలాంటి విషయాలను మీరు గమనించి తీసుకోవడం ఎంతకైనా మంచిది. ఓకే, సో థ్యాంక్ యూ రాజయ్య గారు. ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు చెప్పుకున్నట్లుగా చూసినట్లయితే చాలా మందిలో ఉంది, అంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వాళ్ళు పశువులను తీసుకొచ్చి ఈ ప్రాసెస్కి మనకు ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఎక్కువ అవుతున్నట్టుగా తను చెప్పినట్టుగా చూసాము. సో అలా కాకుండా మన కృత్రిమ గర్భధారణ అనేది బెస్ట్ అంటారు. ఈ మన జాతి కృత్రిమ గర్భధారణ అనేది మన దేశీయ వాళ్ళ పశు జాతి సంతతిని పెంపొందించుకోవడానికి మేలు జాతి యొక్క వీర్యాన్ని మనము పశువులకి ఆ సమయంలో ఏదో సమయంలో కృత్రిమ గర్భధారణ చేసి మన యొక్క మంచి దూడల్ని పెంపొందించుకొని మన జాతిని పెంపొందించుకొని చేసుకునే ప్రక్రియ ఇది. అయితే మనకి మన ఇక్కడ ఒకవైపు మన దగ్గర ఉన్నటువంటి పాడి పశువుల యొక్క జాతిని అభివృద్ధి పరుచుకుంటూనే కొంతమంది ఏంటంటే తొందరగా మన డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకుంటారు పాడి పశువులు. సో అక్కడ మనకి ఏంటంటే అక్కడి పాడి పశువులు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మేపు అలవాట్లను కూడా మనం సక్రమంగా పాటించాలి. మేపు అలవాట్లను కూడా పాటించకపోతే ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాంతం మారిన తర్వాత ఒక 10 నుంచి వాతావరణ పరిస్థితుల్లో తేడా ఏమి అట్లాంటిది ఏమి కాదమ్మా, మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు కూడా మనం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏమి వాళ్ళకి పోషణ చేపడుతున్నారు, నేను ఏమైనా పోషణ తేడా వచ్చిందా అది కూడా గమనించాలి. అక్కడ నుంచి పశువు వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15% మ్యాక్సిమం 20% వరకు వేరియేషన్, అంటే సుమారు అక్కడ 8 లీటర్లు పాలు ఇచ్చే పాడి పశువు ఉంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత కొంత 7 లీటర్లు కానీ 6 లీటర్ల వరకు ఉండవచ్చు, తగ్గిపోవచ్చు. కానీ తర్వాత దాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. అదే యాజమాన్య పద్ధతులను కూడా వాళ్ళు అక్కడ ఏ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా మేపు చేపడుతున్నారు, మనం వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మేపు చేపట్టాలి అనే విషయాలు కూడా రైతులు గమనించాలి. సో విషయాలు జాగ్రత్త తీసుకో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మేపు చాలా ముఖ్యమైన విషయం. మనం మేపు విషయంలో చాలామంది రైతులు ఇంకా దానికి సరైన పోషణ ఎంత చేయాలి అనే విషయంలో కూడా వాళ్ళు రైతులు శ్రద్ధ తీసుకోవాలి. ఒక పశువుకు మనకు సాధారణంగా ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన పోషణ అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే పాడి పశువులను పాడి కొరకు కాకుండా పేడ కొరకు అంటే ఎరువు గురించి పెంచే అవకాశం. ఇప్పుడు ఏమైందంటే పోషణ భారమైన తర్వాత ఇప్పుడు ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఆ పాడి పశువుకి మనం ఎంత ఇవ్వాలి, ఎంత పోషణ ఇస్తే అది సక్రమంగా మనకి అనుకున్నటువంటి ఉత్పత్తిని మనకి ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా ఏంటంటే 5 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుల వరకు మనకి రైతులు పచ్చిమేత సాగు చేస్తే పూర్తి పుష్కలంగా పచ్చిమేత అందిస్తే సరిపోతుందమ్మా. ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు పచ్చిమేత కలివి ఎండిమేత మరియు దానా ఈ 3 కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. సో నార్మల్గా రైతుల్లోకి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే పశువులను తీసుకొచ్చినప్పుడు పాల కోసమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. మామూలు గర్భధారణ కానీ కృత్రిమ గర్భధారణ విషయంలో అవగాహన ఉండట్లేదు. సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలాంటి నష్టాలను ఎదుర్కోవచ్చు? చాలామంది కొత్తగా డైరీ ఫారాలు స్టార్ట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలలో ముఖ్యమైన సమస్య పునరుత్పత్తి సమస్య. అంటే ఇది అది రాగానే మీకు ఏర్పడే సమస్య కాదు, స్టార్ట్ ఫామ్ డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇబ్బందుల గురి చేసే సమస్య ఇది. ఓకే,
వాళ్ళకి రాగానే ఏర్పడే ముఖ్యమైన సమస్య ఏంటంటే లేబర్ సమస్య. లేబర్ సమస్య అనేది ఏంటంటే అది మనుషులతో కూడుకుంది కాబట్టి మంచి లేబర్ని పెట్టుకుంటే ఆ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పునరుత్పత్తి సమస్య గురించి వారికి చాలామంది వారి దృష్టి పెట్టారు. వారు ఏం చేయాలంటే ఎప్పుడు ఏర్పడుతుందంటే వాళ్ళకి పాడి పశువుల యొక్క పాడి కాలము అయిపోతుంటుందో అప్పుడు అదే ఇంకో పశువుని కొనాలి అప్పుడు లేకపోతే నా పశువు కట్టలేదు అనే విషయం తెలిసినప్పుడు అప్పుడు రైతు చాలా బాధపడతాడు. ఆ నిరుత్సాహంతో అదే డైరీ ఫామ్ను తీసేయాలనే ఆలోచనకు చాలామంది కలుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా డైరీ నిర్వాహకులకి కొత్తగా చేపట్టే వారికి తెలియజేసేది ఏంటంటే ఈ లేబర్ సమస్యను అధిగమించడం ఒకటి, పశువు సకాలంలో కట్టి సకాలంలో ఈనడం ఇది చాలా ముఖ్యమైన విషయము. వారు దానికి ఏం చేయాలంటే ఎదగొచ్చే లక్షణాలు గమనించడం, పశువును సకాలంలో కట్టించడం, చూడు పరీక్ష చేయించడం, తర్వాత పశువు చూడైన తర్వాత దాన్ని సరైన పోషణ చేపట్టడం. ఆ పోషణ చేపట్టినప్పుడే ఆ చూడితో ఉన్నా కానీ పాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అతను కూడా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే పాల ఉత్పత్తి కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక కొంత వట్టిపోయే కాలం పాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత కొన్ని నెలలకే మళ్ళీ పాడి పశువు అది ఈనుతుంది కాబట్టి మళ్ళీ తన వద్దనే ఒక ఇంకో పాడి పశువు ఇప్పుడు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి పశు వైద్య శిబిరాల ప్రాముఖ్యత ఏముంటుంది? ఇది ముఖ్యంగా ఏందమ్మా, పశు వైద్య శిబిరాలు మనకి ఏంటంటే చాలామంది రైతులకి తెలియజేసేందంటే ఆరోగ్య శిబిరాలు అనేది మనకి మనం నిర్వహించుకుంటాం. పశు వైద్యుడు పర్యవేక్షణలో పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ పునరుత్పత్తికి సంబంధించినటువంటి గర్భకోశ వ్యాధులకు సంబంధించినటువంటి ఆరోగ్య శిబిరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం మన పరిశ్రమ శాఖ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక సంఘపరమైన బాధ్యత కూడా రైతులలో అవసరం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక ఊర్లో అన్ని పాడి పశువులు గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడి కానీ బాధపడుతున్నట్టు ఉండవు. కొన్ని పశువులు సుమారు ఒక 100 పశువులు ఉంటే ఒక అందులో 20 పశువులు కానీ 30 పశువులు కానీ మనకి ఈ గర్భకోశ వ్యాధులతో కానీ లేకపోతే ఇతరత్ర కారణాలతో పోషకాహార లోపాలతో కానీ బాధపడడం వల్ల సక్రమైనటువంటి పునరుత్పత్తి జరిగే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ మీరు రైతులను కోరేది ఏంటంటే మీ గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువులు ఎన్ని ఉన్నాయి లేకపోతే డైరీ నిర్వాహకులు అయితే ఎన్ని పాడి పశువులు ఉన్నాయి వాటికి ఈ పశు వైద్య శిబిరాలు నిర్వహించుకోవడానికి మీ పశువులలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే పునరుత్పత్తి సంబంధించిన సమస్యలు ఎలాంటివి ఉన్నాయి అవి మీరు డాక్టర్ గారికి తెలియజేసి ఈ శిబిరాలు నిర్వహించుకున్నట్టయితే డాక్టర్ గారు అన్ని పశువులను పరిశీలించి వాటిని రికార్డు నమోదు చేసుకొని ఆ ఎలాంటి ఇబ్బందులు ఉండి చికిత్స ఎలా చేయాలి ఎలాంటివంటి సూచనలు అందజేయాలని రైతులకు డాక్టర్ గారు తెలియజేస్తారు. ఈ అవకాశాన్ని మీరు ఏంటంటే ఒక సామాజిక బాధ్యత ఒక సంఘపరమైన బాధ్యతగా తీసుకొని ఈ కృత్రిమ గర్భధారణ పశువైద్య శిబిరాలు అంటే గర్భకోశ వ్యాధుల పశువైద్య శిబిరాలను వాళ్ళు నిర్వహించుకోవాలి. రైతులు మన పశువైద్యులు తప్పకుండా మీకు సహకరిస్తారు. ఓకే, సో డాక్టర్ గారు చూడి పరీక్ష అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఇది మనకి పునరుత్పత్తిలో ఈ చూడి పరీక్ష చాలా ముఖ్యమైనమ్మా. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము రైతులు ఏం చేస్తారంటే నేను ఇది గ్రామీణ ప్రాంత రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పశువు పాడి పశువు ప్రొద్దున ఉదయం వాళ్ళు వదిలిపెట్టేస్తారు, పాలు వెతికిన తర్వాత మందులకు వదిలిపెడతారు. ఆ తర్వాత ఆ పశువు అక్కడ మంద కాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పశువు ముఖ్యంగా ఏంటంటే మన గేదెల్లో అయితే ఈ పశువులు ఎక్కువ ఎదక మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు ఎదక వచ్చే అవకాశం ఉంటుంది. ఆవుల్లో ఈ ఎదకాలము మనకి అట్లాంటి నిర్ణీతమే లేదు కానీ ఈ గేదెలో మాత్రం కొంతకాలం ఉంటుంది. వాళ్ళు పశువుల కాపరి ఏంటంటే పశువు పారిందంటారు అంటే పోతు బారింది అని చెప్తాడు రైతుకి. రైతు ఏమనుకుంటాడంటే పోతు బారింది కాబట్టి నా పశువు చూడి అయింది అని చెప్పి అనుకుంటాడు. ఇది అనుకోవడం మాత్రమే, కానీ చూడి కావచ్చు కాకపోవచ్చు. అయితే రైతు ఏం చేస్తాడు, అదే మంద కాసే వాళ్ళు చెప్పారు కదా నా పశువు పారింది కాబట్టి నా పశువు చూడి అయిందని చెప్పి అనుకుంటాడు. కానీ తీరా 10 నెలల వరకు గమనిస్తాడు అది వేరే ఇతరత్ర కారణం వల్ల తర్వాత అది ఎదకు రాకపోయి ఉండొచ్చు. సో రైతు ఏమనుకుంటుంటే ఎదకు రాలేదు కదా నా పశువు చూడైందని చెప్పి అపోతూ ఉంటాడు. దీనివల్ల కొంతకాలం ముఖ్యమైన కాలం అంతా తను పోగొట్టుకుంటాడు. తర్వాత ఇంకా 10 నెలలు అయింది ఇంకా ఇంత లేదండి అప్పుడు డాక్టర్ గారి దగ్గరను లేకపోతే ఇతర దగ్గర వేరే వాళ్ళ అనుభవకుల దగ్గరను పరీక్ష చేయించుకుంటే అది చూడి కాలేదంటే అప్పుడు నిరుత్సాహానికి గురవుతాడు. ఇక్కడ చూడి పరీక్ష అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎప్పుడు చేయించాలి, పశువుకు కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత. సరే కొన్ని సందర్భాల్లో నేచురల్గా
పోతు బారిన కానీ 2 నెలల తర్వాత తప్పకుండా పశు వైద్యులు చూడు పరీక్ష చేసి 2 నుంచి 3 నెలల సమయంలో చూడు పరీక్ష చేసి మీకు నిర్ధారణ చేసి చెప్తారు. అప్పుడు మీరు నిర్భయంగా అంటే దాన్ని మీరు పరిగణనకు తీసుకొని నా పశువు చూడైంది అని చెప్పి అప్పుడు మీరు దాన్ని నమ్మవచ్చు. అంతేగాని నోటి మాటలతోని చెప్పడం వల్ల మీరు పశువు చూడైంది అనుకుంటే మాత్రం పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చూడు పరీక్ష మీరు పశు వైద్యులతో ఈ పశువు అంటే కృత్రిమ గర్భధారించిన 2 నుంచి 3 నెలల వల్ల తప్పకుండా చేయించుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మనకు కాలర్ రెడీగా ఉన్నారు గోదావరి నుంచి. సో గోదావరి నుంచి కుమార్. హలో కుమార్ గారు, నమస్కారం అండి. సో డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కుమార్ గారు నమస్కారం, చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? కొద్దిగా గట్టిగా మాట్లాడరా. కుమార్ గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, వినిపించట్లేదు. చెప్పండి. సరే, అంతేనండి సమస్య. కుమార్ గారు ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీకు మీరు ఇప్పుడు చెప్పిన వారు చెప్పింది నాకు ఏంటంటే 2-3 సార్లు పోతు బారింది, ఇప్పుడు మట్టు వస్తుంది అని చెప్పి, మట్టు అంటే ఇప్పుడు స్రావాలని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఇంతకుముందు చెప్పిన దానికి అదే సమాధానం అండి. చాలామంది ఏం చేస్తారంటే 2-3 సార్లు అంటే పశువు యొక్క గర్భకోశ వ్యాధులు ఉన్నప్పుడు పోతు బారిన కృత్రిమ గర్భధారణ చేయించిన మరల మనకి పొర్లే అవకాశం ఉంటుంది, మరల ఎదక వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యం ఈ స్రావాలు అనేటివి ఎలాంటి స్రావాలు వస్తున్నాయి ముఖ్యంగా అంటే ఆరోగ్యకరమైనటువంటి పశువుల్లో ఈ ఎదక వచ్చినప్పుడు ఆ స్రావాలు అనేటువంటి మనకి జిగురులు అంటే మనకి కోటిగుడ్డు సొన్నలాగా ఎలాంటి అంటే పారదర్శకంగా ఉంటుంది. అదే ఈ స్రావాలు ఎప్పుడైతే తెలుపుగా అంటే మనం సాధారణ సున్నం తెలుపు అంటారు, ఆ తెలుపుగా అంటే ఉన్నట్టయితే దాంట్లో గర్భకోశ వ్యాధులు అని చెప్పి అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే వీరు ఏంటంటే సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికి ఈ సమస్య గురించి తెలియజేయాలి. డాక్టర్ గారు ఏదైనా పరిశీలిస్తారు, లోపల గర్భంలోకి సంబంధించిన గర్భకోశ వ్యాధులు కానీ గర్భవాపు కానీ ఏదైనా ఉంటే వారు ఇలాంటి ఎందుకంటే పశువు మరలి వాళ్ళకి ఎదకొస్తుందని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఏదైనా చికిత్స చేసి తప్పకుండా వారికి చికిత్స అందిస్తారు. మీరు తప్పకుండా పశు వైద్యుని సంప్రదించి దానికి చికిత్స చేయించుకోవాలని చెప్పి రాజయ్య గారికి తెలియజేస్తున్నాను. ఓకే, సో డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి మా రైతులకి అండ్ పశువుల కాపర్లకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇదండి ఇవాళ పశు సంపద కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్.